హాయ్ అండి, వెల్కమ్ టు శుంకర స్వీట్ హోమ్. నేను మీ దాక్షాయిని. ఈరోజు మనం మ్యాక్రోనీ వెరైటీస్లో క్రిస్పీ మ్యాక్రోనీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను వన్ బౌల్ ఎల్బో మ్యాక్రోనీ తీసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో ఉండేవి తీసుకోవచ్చు మీరు, ఏ రకం పాస్తా అయినా పర్లేదు. దీనికోసం నేను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్లో పావు స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేయటం వల్ల మ్యాక్రోనీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. వాటర్ బాయిల్కి వచ్చినాయి కదండి, ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకుంటున్నాను. 1 బౌల్ తీసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి, త్వరగానే ఉడికిపోతాయి. ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. చూసారండి, ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. వీటిపైన నార్మల్ వాటర్ ఒకసారి పోసుకోవాలండి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా చేయటం వల్ల. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి ఒకదానికొకటి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను వీటిని. ఇది పూర్తిగా డ్రై అయిపోనియకూడదండి, దీనిలో కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. టూ టీ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మ్యాక్రోనీకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీకు పౌడర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే, దీన్ని ఇందాక వేసిన జాలి గరిట ఉంది కదండి, అలాంటి గరిటలో వేస్తే ఎక్స్ట్రా పౌడర్ అంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది హీట్ అవ్వగానే ఆయిల్ మ్యాక్రోనీ వేసేసుకుందాం. మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి, క్రిస్పీగా అవుతాయి అప్పుడే. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసుకుంటున్నాను. ప్లేట్లో టిష్యూస్ పెట్టుకున్నాను, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి ఇవి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, 1/2 స్పూన్ కారం. కారం మీ ఇష్టం అండి, ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. చాట్ మసాలా వేసుకుంటున్నానండి, ఇదొక 1/2 స్పూన్. ఇప్పుడు ధనియాలు జీలకర్ర 2 కలిపి వేసుకున్న పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. సర్వ్ చేసే ముందు నిమ్మకాయ రసంతో సర్వ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ముందే పిండేస్తే మెత్తగా అయిపోతాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.